the hand. Over, overcome laziness. Overtake fitness. Overcome laziness. Has completed. Hey, John. Be healthy. Stay healthy. 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 Be healthy. Save nation. Be healthy. Stay healthy. Be healthy. Save nation. We do for health work. We do for health work. We do for. We do for. We do for. We do. ఆరోగ్యంగా జీవితం. ఆరోగ్యంగా జీవితం.
నేషనల్ వేర్ రెడ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఫిబ్రవరి మొదటి ఫ్రైడే రోజు మరి ముఖ్యంగా అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ దీన్ని చాలా ప్రాచుర్యంగా మరి ముఖ్యంగా మహిళలలో ఈ హార్ట్కు సంబంధించిన డిసీజెస్ని నిరోధించడానికి వారి లోపల ఒక అవేర్నెస్ను తీసుకురావడానికి జనరల్లీ చాలా దేశాలలో కూడా ఫ్రైడే మొదటి ఫిబ్రవరిలోని మొదటి ఫ్రైడే రోజు అందరికీ కూడా రెడ్ డ్రెస్సులు ధరించి మరి ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన డిసీజెస్ నుంచి రక్షించుకోవాలన్న ఒక ఉద్దేశంతో మరి ఈ యొక్క నేషనల్ వేర్ రెడ్ డే అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి ముఖ్యంగా హార్ట్ అటాక్స్ హార్ట్కి సంబంధించినవి మరి మగవాళ్ళలో అన్నది మనం ప్రాచుర్యం చూస్తున్నాం. కానీ అంతకంటే డేంజరస్గా మరి స్త్రీలలో ఈ యొక్క హార్ట్కి సంబంధించిన డిసీజెస్తో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ముగ్గురులో ఒకరు మరి హార్ట్కి సంబంధించిన డిసీజెస్తో చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా ఇవి అన్నీ కూడా మనం ఏ కొంచెం అవేర్గా ఉన్నా కూడా మనం ఏ కొంచెం ఆరోగ్యరీత్యా మనం కొంచెం ప్రణాళికలతో మనం ప్రవర్తించినట్లయితే ఈ యొక్క డిసీజెస్ బారిన పడకుండా మనది మనం రక్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ముఖ్యంగా మహిళలు ఈ బారిన పడకుండా మరి వారిని వారు రోజు ఒక మార్నింగ్ నుంచి వాకింగ్ తర్వాత ఈవినింగ్ లిటిల్ వాకింగ్ ఈ రకంగా మరి బీపీలు రాకుండా తర్వాత ఈ హార్ట్కి సంబంధించిన పూర్తి అవేర్లో ఉన్నట్లయితే మరి ముఖ్యంగా స్త్రీలు వీరి బారిన పడకుండా ఉండడానికి వీరికి మద్దతును తెలుపుతూ మరి దేశవ్యాప్తంగా ఈరోజు రెడ్ దుస్తులు ధరిస్తూ మరి ముఖ్యంగా హార్ట్ అటాక్స్ హార్ట్కి సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంగా నేషనల్ వేర్ రెడ్ డే అనేది ఫిబ్రవరిలోని మొదటి ఫ్రైడే రోజు జరుపుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. మరి మనం మన జగిత్యాల పట్టణంలో కూడా ఇక్కడ ఉన్న ఈ ప్రాంత మహిళలు కూడా మరి ఈ హార్ట్ అటాక్స్ హార్ట్కి సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి అని చెప్పేసి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మరి మేము ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి ముఖ్యంగా మహిళలు వారి యొక్క పనులలో బిజీ ఉంటారు అయినా ఈ మధ్యన అసలు వారికి కూడా అంటే ఈ రొటీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా హృదయానికి సంబంధించిన ఎక్కువగా వస్తున్నాం. కాబట్టి మహిళలకు మా యొక్క విజ్ఞప్తి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంట్లో ఉన్న పనులతో పాటుగా అట్లీస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయినా వాకింగ్ చేస్తూ మినిమం ఎక్సర్సైజ్ చేస్తూ ఫిజికల్గా ఫిట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ భారతదేశం ఒక ఫిట్ ఇండియా లాగా అవుతుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఫిట్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మనం కూడా వారికి చేయుతూ నడిపిస్తూ ఈ భారతదేశాన్ని ఒక ఫిట్ భారతదేశంగా మార్చే దిశగా మనం అందరం ముందడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు చిన్నారులందరూ కూడా ఒక హృదయం ఆకృతిలో రెడ్ దుస్తులు ధరించి మరి ఇక్కడ వీరు ఈ యొక్క మహిళలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు. మహిళలందరూ ఫిట్గా ఉండాలి, తర్వాత హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, హృదయానికి సంబంధించిన వ్యాధులు బారిన పడకుండా దానికి సరైన మరి నిర్వృత్తిగా ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. మరి వారందరికీ కూడా మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి అందరికీ కూడా నేషనల్ వేర్ రెడ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.